హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాచ్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో పెట్టినా అది డైరెక్ట్గా మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం సరాసరిలో 36 ప్రాబ్లం చేసాం, 37 ప్రాబ్లం చూడండి. 55, 60, 45 మంది విద్యార్థులు ఉన్న 3 బ్యాచెస్లో సగటు మార్కులు వరుసగా 55 మంది ఉన్నదానికి 50 సగటు ఉందట, 60 మంది ఉన్నదానికి 55 సగటు ఉందట, 45 మంది ఉన్నదానికి 60 సగటు ఉందట. సో అందరి విద్యార్థుల సగటు మార్కులు ఎంత అన్నాడు. సో వీళ్ళ ఇండివిజువల్ సగటు ఇచ్చిండు. సో వీడేమని కనుక్కోమంటే అందరి విద్యార్థుల సగటు కనుక్కోమని అన్నాడు. సో మనం అందరి విద్యార్థుల సగటు కనుక్కోవాలంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య వేస్తే మనకు సగటు వస్తుంది. సో ఆల్రెడీ సగటు ఇచ్చింది కాబట్టి మనం ఏం కనుక్కోవాలి, మొత్తం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, వీళ్ళు 55 మంది, వీళ్ళ సరాసరి 50 అనమాట. సో వీళ్ళ మొత్తం ఎంత అవుతుంది? సో మొత్తం కావాలంటే సరాసరి ఇంటూ రాసుల సంఖ్య అనమాట. సో 50 ఇంటూ 55. సో వీళ్ళది ఎంత అవుతుంది? 50 ఇంటూ 55 2750 అవుతుంది వీళ్ళ మొత్తం. సో నెక్స్ట్ వీళ్ళ మొత్తం అవుతుంది 60 మంది ఉంది, 60 ఇంటూ 55 అనమాట. సో విజిక్వాలిటీ వీళ్ళది ఏమవుతుంది? 3300 అవుతుంది అనమాట మొత్తం. సో వీళ్ళ ఎంతమంది ఉంది? 45 మంది. వీళ్ళ సరాసరి ఎంత? 60. సో 45 ఇంటూ 60 విజిక్వల్టు ఎంత వస్తుంది? 2700 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం ఉంది, రాసుల సంఖ్య ఉంది. సో ఇప్పుడు సరాసరి కనుక్కోండి. సరాసరి విజిక్వల్టు రాసుల మొత్తం అంటే 2750 ప్లస్ 3300 ప్లస్ 2700 బై రాసుల సంఖ్య అంటే 55 ప్లస్ 60 ప్లస్ 45. సో 55 ప్లస్ 60 ప్లస్ 45 ఎంత అవుతుంది? మొత్తం 160 అవుతుంది. సో ఈ మొత్తం కూడితే ఎంత వస్తుంది? 8750 వస్తుంది. సో 8750 బై సో 160 అనమాట. ఈ సున్నాకి క్యాన్సల్. సో దీన్ని కొట్టేస్తే ఎంత వస్తుందంటే 54.68 అనేది మనకు యావరేజ్ వస్తుంది అనమాట. సో 54.68 అనేది మనకు సరాసరి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 39 క్వశ్చన్ చూడండి. 6 సంఖ్యల సరాసరి ఎక్స్, వాటిలో 3 సరాసరి వై, మిగతా వాటి సరాసరి జెడ్ అయితే ఆన్సర్లు ఇచ్చింది. ఎక్స్ ఈజ్ వై ప్లస్ జెడ్, బి ఆన్సర్ 2x ఈజ్ ఈక్వల్ వై ప్లస్ జెడ్, సి ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 2z, డి ఈజ్ ఈక్వల్ టు నన్ ఆఫ్ దీజ్ అనమాట. సో ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. సో ఒకసారి చూడండి, 6 సంఖ్యల సరాసరి ఎక్స్ అని వాడే ఇచ్చిండు. సో ఇప్పుడు 6 సంఖ్యల సరాసరి ఎక్స్ అని ఇచ్చిండు. సో వాటిలో 3 సరాసరి వై అనమాట. సో 3 సరాసరి వై అనమాట. మిగతా వాటి సరాసరి అంటే ఇంక 3 పోతే ఎన్ని ఉంటాయి? ఇంకా 3 ఉంటాయి. 3 సరాసరి జెడ్ అని ఇచ్చిందనమాట. సో వీటి మొత్తం ఏమవుతుంది? ఇవి 3 సంఖ్యలు, ఇది సరాసరి. వీటి మొత్తం ఏమవుతుంది? సరాసరి ఇంటూ సంఖ్య కాబట్టి 3 ఇంటూ y అవుతుంది, ఇది 3 ఇంటూ z అవుతుంది. సో మనకు సరాసరి సూత్రం ఏంటిది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఏంది? 3y ప్లస్ 3z బై రాసుల సంఖ్య ఏంది? 3 ప్లస్ 3 ఎంత? 6 అనమాట. సో సరాసరి 6 సంఖ్యల సరాసరి వాడు ఎక్స్ అని ఇచ్చిండు. ఎక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3y ప్లస్ 3z బై 6 అనమాట. సో ఈ 6 ఇటు పంపించండి. 6x ఇస్ ఈక్వల్ టు 3y ప్లస్ 3z అనమాట. ఇక్కడ 3 కామన్ తీయండి. 3 కామన్ తీస్తే వై ప్లస్ జెడ్, ఇక్కడ 6x అనమాట. సో 3 1 3 2. సో 2x ఇస్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అనమాట. సో 2x ఇస్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అనేది ఏ ఆన్సర్? బి ఆన్సర్. సో బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ అనమాట. సో ఓకేనా, ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలన్నమాట. సో 40 క్వశ్చన్ చూడండి. 50 సంఖ్యల సగటు 30, వాటిలో 35, 40 సంఖ్యలను వదిలేస్తే మిగతా సంఖ్యల రమారమి సగటు ఎంత అని అడిగాడు. సో 50 సంఖ్యల సగటు 30 అని ఇచ్చిండు, వాటిలో 35, 40 అనే సంఖ్యలను వదిలేస్తే అంటే తీసివేస్తే మిగతా సంఖ్యల రమారమి సగటు ఎంత అని అడిగిండు అనమాట.
సో ఇప్పుడు 50 సంఖ్యల సగటు 30. సో ఈ 50 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 50 ఇంటూ 30 ఏమవుతుంది? 1500 అవుతుంది అనమాట. సో 1500 అలాగే ఇది 1 35 ఉంది, 1 45 ఉంది. సో ఈ రెండింటిని తీసేయండి. సో 35 40 ఎంత? 75. సో మైనస్ 75ని తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 1425 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవి తీసేస్తే ఎంత వస్తుంది? 1425. సో ఇప్పుడు సగటు ఎంత అని అడిగింది అనమాట. సో సగటు ఎంత? రాసుల మొత్తం పై రాసుల సంఖ్య. ఇది మొత్తం అంటే ఎంత? 1425. సో రెండు సంఖ్యలను తీసేస్తే ఇంకా 50 సంఖ్యలు, రెండు సంఖ్యలు తీసేస్తే ఇంకెన్ని సంఖ్యలు ఉంటాయి? 48 సంఖ్యలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొట్టండి. 3 3 1 3 3 6 18 3 4 12 అలాగే 3 4 12 నెక్స్ట్ ఇక్కడ 2 మిగులుతుంది. 3 7 21 3 5 15. సో 475/16 అనేది మన తీసేసి ఈ రెండు సంఖ్యలను తీసేస్తే వచ్చే సగటు అనమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకా కొట్టేసుకోవచ్చు. దీన్ని ఇంకా కొట్టేస్తే ఏమవుతుంది? 29.68 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఇలా ఉంటే ఆన్సర్ ఇలా పెట్టండి, పాయింట్లు ఉంటే ఇలా పెట్టండి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 41వ క్వశ్చన్ చూడండి. 5 సంఖ్యల సరాసరి 27, ఒక సంఖ్యను తొలగిస్తే సగటు 25 అవుతుంది, తొలగించిన సంఖ్య ఎంత అన్నాడు. సో ఫస్ట్ 5 సంఖ్యల సరాసరి ఎంత? 27. సో మనం మొత్తం కనుక్కోండి, మొత్తం ఏమవుతుంది? 27 ఇంటూ 5 అనమాట. సో 27 ఇంటూ 5 ఎంత అవుతుంది? సో 135 అవుతుంది. సో ఏమన్నాడు? ఒక సంఖ్యను తొలగిస్తే సగటు 25 అవుతుంది. సో 5 సంఖ్యల అలాగే ఒక సంఖ్యను తొలగిస్తే ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 4 సంఖ్యలు ఉంటాయి. సో 4 సంఖ్యల సగటు ఎంత అవుతుంది అన్నాడు? 25 అవుతుంది. సో ఇప్పుడు వీటి మొత్తం ఏమవుతుంది? 4 ఇంటూ 25. సో 4 ఇంటూ 25 ఎంత అవుతుంది? సో 100 అవుతుంది అనమాట. సో ఇవి 5 సంఖ్యలు, ఇవి 4 సంఖ్యలు. ఈ 5 సంఖ్యలు ఇలాగ 4 సంఖ్యలను తీసేస్తే మిగిలేదు 1 సంఖ్య కదా, అదే మనం తొలగించిన సంఖ్య అవుతుంది. సో 135 ఇలాగ 100 తీసేస్తే ఎంత? 35 వస్తుంది అనమాట. సో 35 అనేది మనం తొలగించిన సంఖ్య అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 42 క్వశ్చన్ చూడండి. ఒక క్లాసులోని 35 మంది విద్యార్థుల సగటు వయసు 16 సంవత్సరాలు, వారిలో 21 మంది సగటు వయసు 14 సంవత్సరాలు, మిగతా 14 మంది సగటు వయసు ఎంత అని అడిగిన. సో ఒక క్లాస్లోని 35 మంది విద్యార్థుల సగటు వయసు ఎంత వచ్చినా? 16 సంవత్సరాలు. వీళ్ళ వయసులో మొత్తం ఎంత అవుతుంది? 35 ఇంటూ 16. సో 35 ఇంటూ 16 అన్న. సో 35 ఇంటూ 16 ఏమవుతుంది? 560 అవుతుంది. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 21 మంది సగటు వయసు 14 సంవత్సరాలు. 21 మంది వయసుల మొత్తం ఏమవుతుంది? 21 ఇంటూ 14. 21 ఇంటూ 14 ఏమవుతుంది? 294 అనమాట. సో మిగతా 14 మంది సగటు వయసు ఎంత అన్నట్టు. సో వీళ్ళు 35 మంది, వీళ్ళు 21 మంది. 35 మంది లాగా 21 మంది తీసేస్తే ఎంత వస్తుంది? 14 మంది. సో 14 మంది యొక్క సగటు వయసు ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ వీళ్ళు 14 మంది యొక్క వయసులో మొత్తం ఎంత అవుతుంది? 560 లాగా 294 తీసేస్తే ఎంత వస్తుంది? 266. సో 14 మంది వయసుల మొత్తం అనమాట, ఇది 266. సో ఇప్పుడు సరాసరి కావాలంటే రాసుల మొత్తం పై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఎంత? 266. రాసుల సంఖ్య అంటే ఎంతమంది? 14 మంది. సో 266/14. సో 14 19 266 అనమాట. సో 19 సంవత్సరాలు అనమాట. సో మిగతా వారి సగటు వయసు ఎంత? 19 సంవత్సరాలు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 43 క్వశ్చన్ చూడండి. 16 మంది పిల్లలను ఏ గ్రూపులో 10, బి గ్రూపులో 6 మందిగా విభజించాము. ఏ గ్రూపులోని వారి సగటు మార్కులు 75, మొత్తం 16 మంది మార్కుల సగటు 76, గ్రూప్ బిలోని పిల్లల సగటు మార్కులు ఎంత శాతం అని అడిగింది అనమాట. సో ఫస్ట్ 16 మంది మార్కుల సగటు ఎంత? 76 ఇచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళ మొత్తం మార్కులు ఎన్నో కనుక్కోండి. సో మొత్తం మార్కులు కావాలంటే సరాసరి ఇంటూ రాసుల సంఖ్య వేయండి. సో సరాసరి ఎంత? 76 ఇంటూ 16 అనమాట. సో 76 ఇంటూ 16 ఏమవుతుంది? 1216 అవుతుంది. అలాగే గ్రూప్ ఏలోని వారి సగటు మార్కులు ఎంత? 75 అనమాట. సో గ్రూప్ ఏలో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉంది. సో 10 ఇంటూ 75 ఇంటూ 10 మంది. సో ఎంత? 750 అనమాట.
సో వీళ్ళు 16 మంది, వీళ్ళు 10 మంది, తీసేస్తే ఎంత వస్తున్నారు? 6 గ్రూప్ వస్తారు. ఈ 6 గ్రూప్ గ్రూప్ బీలో ఉన్నవాళ్ళు, వీళ్ళ మొత్తం ఎంత అవుతుంది? 1216 లంగా 750 తీసేస్తే 466 అవుతుంది. సో గ్రూప్ బీలోని వారి మొత్తం మార్కులు ఏంది? 466. వీళ్ళ సగటు ఎంతో కనుగొనండి. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఏంది? 466. 466/6 అనమాట. సో దీన్ని కొట్టేస్తే ఎంత వస్తుంది? 2 x 6 2 x 4 2 x 6 2 x 6. సో దీన్ని మళ్ళీ కొట్టేస్తే ఏమవుతుంది? దీన్ని పూర్ణాంకాలలో రాయండి. పూర్ణాంకాలలో ఎలా రాస్తారంటే 77.2/3గా రాసుకోవచ్చు, లేకపోతే 233/3 అని కూడా రాయొచ్చు అనమాట. సో మిగతా బీలు బ్రీ గ్రూప్లోని 6 గురు సగటు వయసు ఎంత? 77.2/3 అనమాట. సో లేదా 233/3 వేసిన ఆన్సర్ కరెక్టే అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 44వ క్వశ్చన్ చూడండి. ఒక క్రికెట్ ఆటగాడు 10 మ్యాచ్లలో చేసిన సగటు స్కోరు 38.9 పరుగులు. మొదటి 6 మ్యాచ్ల సగటు స్కోరు 42 పరుగులు అయితే ఆఖరి 4 మ్యాచ్లలో సగటు స్కోరు ఎంత అని. సో క్రికెట్ ఆడగాడు 10 మ్యాచ్లో చేసిన సగటు స్కోర్ ఎంత? 38.9 అనమాట. సో 10 మ్యాచ్లో చేసిన మొత్తం కనుక్కోండి. 10 మ్యాచ్లు చేసిన మొత్తం పరుగులు ఎన్ని? సో సరాసరి ఇంటూ 38.9 ఇంటూ రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఎన్ని మ్యాచ్లు? 10 మ్యాచ్లు. ఎంత అవుతుంది? 389 అవుతుంది. అలాగే నెక్స్ట్ మొదటి 6 మ్యాచ్ల సగటు స్కోర్ ఎంత ఇచ్చారు? 42 ఇచ్చారు. మొదటి 6 మ్యాచ్ల మొత్తం ఎంత వస్తుంది? 42 x 6. సో 42 x 6 ఎంత వస్తుంది? 6 × 12 = 12, 6 × 4 = 24, 25 అన్న 252. సో 10 మ్యాచ్లది ఇది, 6 మ్యాచ్లు తీసేస్తే ఎంత వస్తుంది? 4 మ్యాచ్లది వస్తుంది అనమాట. సో ఇందులో నుంచి తీసేయండి. 389 లంగా 252 తీసేయండి. సో 137 వస్తుంది. సో ఈయన 4 మ్యాచ్లలో చేసిన మొత్తం పరుగులు అన్ని 137. మనల్ని ఏం కనుక్కున్నాడు? సగటు కనుక్కో. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 137 బై రాసుల మొత్తం ఇది. రాసుల సంఖ్య ఏంది? 4 మ్యాచ్లు కాబట్టి 4. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? సో 4 × 12 = 12, అలాగే 4 × 4 = 16. 16 ఒకటి మిగులుతుంది పాయింట్ పెట్టి. సో నెంబర్కి 4 × 2 = 8, అలాగే 4 × 4 = 28. సో ఆన్సర్ ఏమొస్తుంది? 34.27 అనేది యావరేజ్ వస్తుంది. యావరేజ్ అంటే సరాసరి అనమాట. సో 4 మ్యాచ్ల సగటు ఎంత? 34.27 అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.